రాతన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పలు ఫర్టిలైజర్ షాపులను ఎస్ఏ లక్ష్మారెడ్డి మండల వ్యవసాయ అధికారి వెంకటేశం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ రైతులకు కావలసిన విత్తనాలు ఎరువులు క్రిమిసంహారక మందులు ఎవరైనా నకిలీ అమ్మితే వారిపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని ప్రతి రైతు కొనుగోలు చేసినప్పుడు విధిగా రసీదు తీసుకోవాలని రసీదు ఉన్నందున విత్తనాలు మొలకెత్తకపోయినా వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని వారు రైతులకు తెలిపారు. కంపల్సరీ బిల్ తీసుకోవాలి. బిల్ తీసుకుంటేనే తర్వాత వాళ్ళు ఏమైనా క్లెయిమ్ చేయాలన్నా కూడా ఆ రిసీప్ట్ లేని ఎవరు క్వశ్చన్ చేయనికి ఉండదు. బిల్లులో కూడా మీరు ఏం మెన్షన్ చేయాలంటే లాట్ నెంబర్ కంపల్సరీ మెన్షన్ చేయండి, ఏ రోజు తీసుకుంటున్నాడు, ఏ వెరైటీ, ఏ రైతు ఎంత తీసుకున్నాడు, మీరు సిగ్నేచర్ కోసం చూపిస్తారు. రైతు రైతుపై రాశారు ఏ డేట్ రోజు ఏ వెరైటీ ఎన్ని రకాలు ఎన్ని తీసుకున్నాడు సంతకం కంపల్సరీ. ఈ బిల్ అనేది వీళ్ళు ఒక కాపీ మెయింటైన్ చేస్తారు, అదేవిధంగా రైతుకు ఒక కాపీ వస్తుంది. ఇవ్వండి అది తీసుకోవాలి. ఇప్పుడు తీసుకుపోయి మళ్ళీ ఎక్కడో పడేస్తే తర్వాత మీకు ఏదైనా మొలక శాతం కానీ ఇంకా పూ రాకపోయినా విత్తనం రాకపోయినా ప్రాబ్లం వస్తే మీరు అడగడానికి చెప్పింది కదా సొసైటీ తీసుకుపోయి 2 వందలు తీసుకుపోయి పోయి పుట్టి పోసి వాటిలో అమ్మలకి అంతా వచ్చింది తీసుకుపోయి పోతాను. ఇలాంటి ఆరోపణలు చాలా వచ్చాయి. ఇలాంటి జిరాక్స్ తీసుకున్నారు వాళ్ళే పెట్టుకున్నారు సొసైటీలో. అది ఒక్కసారి ఏం చేస్తారంటే మీకు ఏ రకం ఏ విత్తనంలో మీకు మొలక శాతం రాలేదు అది ఒకసారి మాకు తీసుకొచ్చేయండి, మేము రిటర్న్ చేయించేస్తాం. మధ్యకుంటానండి, మధ్యకుంట నుంచి ఒక 2-3 కంప్లైంట్స్ వచ్చాయి. సొసైటీ ముస్తాబాద్ తీసుకున్నాను. ముస్తాబాద్ కోతగా విశ్వాసం కోతగా అయిపోయింది. ముస్తాబాద్ అయిపోయింది కోతగా కోతగా పోయిన సరి వాళ్ళ దగ్గర తీసుకున్న క్రాప్స్ అదే ప్రాబ్లమ్ అయ్యారు. సొసైటీలో తీసుకున్నాడు క్రాప్ కరెక్ట్ రాలేదు. మొన్న ఈ రోగాలు కూడా బాగా నిన్ననే సీఎం గారు చెప్పారు, క్లియర్ గా చెప్పారు, పీడియాక్టే నమోదు చేయమని చెప్తున్నారు. కంపల్సరీ ప్రతి సీడ్ షాప్ నుంచి ప్రతి ఫర్టిలైజర్ షాప్ నుంచి శాంపుల్స్ నమూనాలు సేకరించడం జరుగుతుంది. వాటిని ల్యాబ్ పంపిస్తాం. దానిలో కనుక ప్యూరిటీ అంటే నాణ్యత కానీ విత్తనం మొలక శాతం కానీ ఏమైనా లోపించినట్లయితే తప్పకుండా ఆ కన్సర్న్ డీలర్ పైన కంపెనీ పైన సప్లై చేసినటువంటి వ్యక్తి పైన కంపల్సరీగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు ముస్తాబాద్లోని పలు విత్తన ఎరువుల మరియు క్రిమిసార సంహారక మందుల్లో స్థానిక సబ్ ఇన్స్పెక్టర్ గారితో తనిఖీలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ప్రతి డీలర్ను వారి యొక్క లైసెన్స్ వివరాలతో పాటు తెచ్చినటువంటి స్టాక్కి సంబంధించిన ఇన్వాయిస్లు, స్టాక్ బుక్లు, వారికి సంబంధించిన పిఓఎస్ మెషిన్స్ నుండి ఉన్న బ్యాలెన్స్, ఆ స్టాక్ బ్యాలెన్స్ గ్రౌండ్ బ్యాలెన్స్ ట్యాలీ అవుతుందా లేదా చూడడం జరుగుతుంది. మేము డీలర్లకు రైతులకు ముఖ్యంగా విజ్ఞప్తి చేస్తుంది, డీలర్లకు తెలియజేస్తుంది ఏమంటే ప్రతి రైతు కూడా విత్తనం కానీ ఎరువు తీసుకుని పోయేటప్పుడు సంబంధించిన సరుకుకు సంబంధించినటువంటి
బిల్లును కంపల్సరీగా తీసుకోవాలి ప్రతి రైతు. బిల్లు కనుక లేనట్లయితే రైతులో ఫ్యూచర్ రైతు కనుక ఫ్యూచర్లో విత్తనం మొలకెత్తకుండా కానీ పువ్వు రాకుండా కానీ ఏమైనా సమస్యలు వచ్చినట్టయితే కంప్లైంట్ చేయడానికి అవకాశం ఉండదు. కాబట్టి ప్రతి రైతుకు ప్రతి డీలర్కి మేము స్ట్రిక్ట్గా చెప్పేది ఏంటంటే డీలర్ కంపల్సరీ కూడా ఇన్వాయిస్ బిల్లు కంపల్సరీ ఇష్యూ చేయమని చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు రైతులు ఏంటంటే ఈసారి మన ముస్తాబాద్ మండలంలో దాదాపు 12,000 ఎకరాల్లో వరి 9,500 ఎకరాల్లో పత్తిని పంట వేయాలని నిర్ణయించుకోవడం ప్లాన్ చేయడం జరిగింది. దాంట్లో భాగంగా పత్తి వేసే రైతులకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే పత్తి మందులో కలుపు మందు పత్తి పంటలో కలుపు మందు గ్లైఫోసేట్ అన్న మందును చాలామంది దాదాపు 2-3 సంవత్సరాల నుంచి బాగా యూజ్ చేయడం జరిగింది. దాన్ని గవర్నమెంట్ బ్యాన్ చేయడం జరిగింది. అది ఎన్విరాన్మెంట్ వాతావరణ పొల్యూషన్, దాంతోపాటు మన ఆరోగ్యానికి హానికరంగా ఉంది. కాబట్టి దయచేసి రైతులందరికీ మేము చెప్పేది ఏంటంటే ఆ గ్లైఫోసేట్ అనే గడ్డి మందును డీలర్లు ఎవరు చేయకూడదు, రైతులు ఎవరు కూడా దాన్ని కొనొద్దు. దానివల్ల మన ఆరోగ్యానికి, నేల ఆరోగ్యానికి, వాతావరణ కాలుష్యం బాగా ఎక్కువ అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ ఆ మందును బ్యాన్ చేసింది. కాబట్టి రైతులు ఎవరు కూడా గ్లైఫోసేట్ అనే మందును తీసుకొని పోవద్దని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.